ఆయన గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, దాని తర్వాత మీకు ఆయన ఎలాంటి వాళ్ళనే మీకు అర్థమవుతుంది. ఆయన ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసిన ఆయన లెక్చరర్ ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆయన కలవడానికి వచ్చాడు. అసలు ఎవరు ఈ ఎగ్జామ్ పేపర్ ఎలా రాశాడండి ఆయన? సో ఆయన ఒకవేళ బతుకుంటే ఆయనకి యాక్చువల్లీ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చేది. సో సచ్ ఎ స్కాలర్ అనమాట. అట్ ద సేమ్ టైం ఆయన లీడర్ కూడా. సో ఈ సినిమాలో మీకు ఈ ఇవన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆయన బాక్సర్, ఆయన మంచి బాక్సర్ అనమాట. సో ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఉంటాయి గట్టిగా, చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన చేయాల్సిన కథ ఇది. యాక్చువల్గా ఆయన చేయాలని చాలా ఇష్టపడిన కథ ఇది. సో ఈ సినిమా నేను చేసినప్పుడు తను పర్సనల్గా మీరు సినిమాలో చూసినాక ఇంకా లొల్లెల్లి పేపర్లు చింపి చింపి వేసుడే. 24 ఏళ్లకే ఆయన మర్డర్ చేయబడిండు. సో ఎందుకు ఏంది అని చెప్పి మీరు ఇప్పుడు మీకు జార్జర్ తెలియకపోతే అందరూ ఒకసారి గూగుల్ పోయి గూగుల్లో చూడండి జార్జర్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. సినిమా 22 నవంబర్ అసలు జార్జ్ రెడ్డి ఏంది, ఆయన చేసిన పనులు ఏంది, ఆయన ఎవరి కోసం పోరాడిండు, స్టూడెంట్ల కోసం ఎంతగానో పోరాడి అనేది సినిమాలో కనబడుతుంది. కంపల్సరీ 22 నవంబర్ అందరు థియేటర్ రావాలి. వస్తురా, సిద్ధార్థ కాలేజ్ మొత్తం వస్తుందా? ఏ పంపా, నేను మాట్లాడతా మీ సార్తో. నీడే తీసుకోవటం ఒక్కసారి వినబడతలేదు తప్పకుండా పోయి. మీరంతా ఎట్లుండాలా, జోష్లు ఉండాలా, మళ్ళా ఎంగులు ఉన్నాం. తప్పకుండా రండి, తప్పకుండా రావాలి. 22 నవంబర్ సినిమా అందరు చూడాలి. మీరు చూడాల్సిన సినిమా ఇది, ప్రతి స్టూడెంట్ చూడాల్సిన సినిమా. సరేనా? థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బుక్ పట్టుకొని బుల్లెట్ ఎక్కి బైక్ డ్రైవ్ చేస్తూ ఒక్కొక్కరు కొడుతుంటే మీరు ఎలా ఉంటుందో జార్జిరెడ్డి చూసాక మీ అందరిలో అదే ఫీలింగ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, మీరు హైదరాబాద్ వరకు రాలేరు, చీఫ్ గెస్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇక్కడున్న టీవీల్లో సోషల్ మీడియాలో ఇప్పుడంటే అందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో యూట్యూబ్ లో వాడుతున్నారు కదా, ట్విట్టర్ లో మీరు ఆన్లైన్ లో చూడండి, జార్జ్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వండి, ట్రైలర్ చూడండి. తను చదువులో ఎలాంటి వాడంటే ఇండియా తను బతికుంటే ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, నోబెల్ అవార్డు వచ్చేది. కానీ తను ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఒక 30 మంది కుర్రోళ్ళు ఒకటేసారి ఎగబడితే ఒక్క చేత్తో ఒక్క గుత్తుతో కొట్టగల ధైర్యశాలు అనమాట, అలాంటిది జార్జ్ రెడ్డి. అలాంటి వాడు మన ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం మనకు చాలా గర్వకారణం. మీ అందరికి యువ సినిమా తెలిసే ఉంటది, సూర్యాది యువ సినిమా. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ జార్జ్ రెడ్డి నుంచే వచ్చింది. యాక్చువల్లీ ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సి వచ్చేది, కానీ ఆయన పార్టీలో ఉండడం వల్ల చేయలేకపోయారు. మీరు ఎప్పటిలోనే అందరినీ ఆదరిస్తూనే ఉన్నారు, మేము మీ కాలేజ్కి వచ్చామని కాకుండా ఈ నవంబర్ 22వ తేదీన ఒక్కసారి సినిమా చూసి మీ దగ్గర ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అన్ని ఉన్నాయి కదా, ఒక్క పోస్ట్ మీరు రీడ్ ఇవ్వండి చాలు మాకు గట్టిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.